నమస్తే. నాక్రో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది ఈ వీడియో పర్టికులర్గా రైతు మిత్రుల కోసం, ఎందుకంటే మనము సాయిల్ని అంటే నేలని ఎందుకు మంచిగా చూసుకోవాలి, సారవంతంగా ఎట్లా ఉండాలి ఎందుకు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాం, ముఖ్యంగా రైతు సోదరుల కోసం. ఈరోజు మన ముందున్నారు ఫౌండర్ ఆఫ్ నాక్రో బయోటెక్ సుధాకర్ చౌదరి. నమస్తే మేడం. సార్, అసలు ఎందుకు అంటే హైదరాబాద్లోనే కాదు ఇండియా మొత్తంలో చాలా ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ పురుగు మీద కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు సాయిల్ మీద నేల మంచిగా ఉండాలి, నేల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందువల్ల? లేదండి, అసలు వ్యవసాయము అనేది ఏంటంటే నాటి వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందండి. నాటి వ్యవసాయం చేసింది కూడా భూమి మీదనే. పాత రోజులు గత 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం తీసుకుంటే మనం కంప్లీట్గా భూమిని పరిరక్షించుకుంటూ భూమికి మనతో జీవం ఇస్తూ వ్యవసాయం చేశారు. అప్పుడు ఏంటంటే రైతు ఆర్థికంగా నిలదొక్కున్నాడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఆర్థికంగా నిలదొక్కున్నాడు, అతను మంచి దిగుబడులు వచ్చాయి, ఆ క్వాలిటీ దిగుబడిని తీయడం జరిగింది. నేడేం చేస్తున్నామంటే మనం అందరం కూడా పంట మీద వెళ్ళిపోయాము. ఎందుకు వెళ్ళిపోయాము పంట మీద కంటే, కంప్లీట్గా దిగుబడి కావాలి. పాత రోజులు ఏంటంటే దిగుబడి కావాలి అంటే ఒక లిమిట్ ప్రకారం చేస్తూ మాకు ఇంత దిగుబడి వస్తే ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటి కౌంట్లో ఉన్నారు. కానీ నేడేంటంటే సాయిల్తో పని లేదు. ఒక పత్తి వేసాము మనకు 15 క్వింటాల పత్తి కావాలి, ఆ 15 క్వింటాల పత్తి రావాలి అంటే మనం ఎంత బలం వేయాలి, ఎంత డిఏపీ వేయాలి, ఎంత యూరియా వేయాలి, ఆ లెక్కలు ప్లస్ ఎంత పురుగు మందు కొడుతున్నాము అని ఆలోచిస్తున్నారు. కానీ మనం వేసినటువంటి రసాయన ఎరువులు భూమి తీసుకుంటుందా, భూమి ద్వారా మొక్క వేళ్ళ ద్వారా తీసుకుంటుందా అనేటువంటి మర్చిపోయారు రైతు. దానివల్ల ఏంటంటే పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. సపోజ్ ఒక మొక్కకి ఎంత రావాలో అంతే వస్తుంది దిగుబడి. మనం ప్రెజర్ పెట్టడం ఏమవుతుందండి, అది ఇంకా ఒత్తిడికి లోనయ్యి రావాల్సినటువంటి దిగుబడి కూడా రాకుండా ఆటోమేటిక్ దాని మీద తెగులు కానివ్వండి, పురుగులు కానీ ఉధృతి పెరిగి మనకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. దానికోసం మేము సాయిల్ మీద స్టడీ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే కెమికల్ వాడటం వల్ల రైతు దృష్టిలో ఏంటంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, తొందరగా మీ దిగుబడి వస్తుంది అని చెప్పేసి. మీరు ఇప్పుడు సాయిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్పారు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇది వాడటం వల్ల మీకు సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది అని చెప్పి, లేదంటే మీకు సేమ్ అంతే దిగుబడి ఇస్తాము మేము చెప్పినట్టు చేస్తే? 100% అండి, అంతకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. రైతు పూర్తి కెమికల్ వ్యవసాయంలో ఒక ఎకరానికి ఒక రైతు 10 క్వింటాలు పంట పండిస్తే మా విధానంలో సమగ్ర సస్టైనబిలిటీ ఫార్మింగ్లో అంటే సమగ్ర సస్యరక్షణ విధానంలో నాక్రో బయోటెక్ వారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా 13 నుంచి 14 క్వింటాల అంటే 30-40% ఎక్సెస్ ఈల్డ్ పక్కా తీయొచ్చండి. దాంట్లో నో డౌట్, 100% కంపెనీ విల్ గివ్ ది అగ్రి క్వాంటిటీకి క్వాలిటీకి ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాం. అది సార్ ఎట్లా అంటే మీరు సాయిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి మాత్రమే? ఒకటి మేడం, ఇక్కడ మేము చెప్పవలసింది ఏంటంటే ఒక 2000 నుంచి 2005 సంవత్సరం వరకు మనం లెక్క తీసుకుంటే ప్రతి రైతు కూడా సేంద్రీయ ఎరువులు అతను తెలియకుండా వాడాడు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పి తెలుసుకున్నాం, మన రైతు సోదరులందరికీ మన భారతదేశం అనేటువంటి దానికంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు రైతుకి గత 10 సంవత్సరాల క్రితం మనం లెక్కేసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక గేదె, ఒక ఆవు లేదా కొంత ఎంతో కొంత ప్రతి ఇంట్లో పాడి పంట ఉండేది. ఆ పాడి పంటని ఎప్పుడైతే డివైడ్ చేసి పాడి పరిశ్రమ చేశామో తర్వాత వచ్చేటువంటి పంటని వ్యవసాయాన్ని అలా ఖాళీగా పెట్టేశాము. అంటే ఏంటి, అది 2 డివైడ్ అయిపోవటం వల్ల పాడి ద్వారా ఆదాయం వచ్చింది, ఆదాయాన్ని ఇంట్లో ఫ్యామిలీ తల్లిదండ్రులు నడిపారు. తండ్రి అంటే ఇక్కడ మీకు ఒక విషయం చదువుకున్నా, పాల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని గడిపింది తల్లి, పంట ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో తండ్రి కుటుంబ ఖర్చులు, పోషణ, పెళ్లి, ఇల్లు, పిల్లలు ఇవంతా కూడా బాధ్యత తీసుకున్నాడు. ఆ 2 డివైడ్ అవటం వలన ఈరోజు రైతు ఆర్థికంగా చితికిపోయాడు. ఆ పాడి ఉన్నప్పుడు ఆ గేదెల ద్వారా వచ్చేటువంటి పాలు మనం తాగి అరిగి ఉన్నాం, ఒకటి. రెండవది వాటి వ్యర్థాల ద్వారా వచ్చేటువంటి మూత్రం కానీ పేడ కానీ అవన్నీ దెబ్బలు వేయటం వలన ఆ దెబ్బను తీసుకెళ్లి పొలాలు ప్రతి ఒక్క రైతు వాడాడు. 100లో 90 మంది రైతులకి పాడి ఉందండి, పాడి ద్వారా ఎరువులు అంటే సేంద్రీయ ఎరువులు, దాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం. ఈరోజు కొత్తగా సేంద్రీయ వ్యవసాయం అంటే మనం ఏంటి, టెక్నాలజీ పెరిగిన తర్వాత కొనుక్కొని చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో ప్రతి రైతు
సేంద్రియ ఎరువులు వాడకుండా వ్యవసాయం చేసిన రైతులు 100లో 2-3 మాత్రమే ఉన్నారు. అంటే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి గేదెలు ఉన్నాయి, లేదా ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అట్లీస్ట్ కనీసం గొర్రెలు మేకలైనా ఉన్నాయి. అది దానివల్ల సేంద్రియ వ్యవసాయము కెమికల్ వ్యవసాయం 2 భాగాలు లేవండి. వ్యవసాయం ఒకటే భాగం, ఆ 2లో భార్య భర్త ఎట్లా ఒకటో సేంద్రియము రసాయనం 2 1. అది మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే లైక్ ఇది ఒక్కటే వాడాల్సిన అవసరం లేదు, 2 కలిపి కూడా వాడచ్చు. ఖచ్చితంగా అండి, 2 కలిపి వాడాలి. వాటిని ఎంత మీకు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ప్రతి రైతు సేంద్రియ పెండ పోగు తీసుకుని ట్రాక్టర్ తోటి బండ్లతోటి భూమిలో వేశాడు. భూమిలో వేయటం వల్ల దాంట్లో ఏంది, సేంద్రియ కార్బనం పెరిగింది, మైక్రోవేవ్ సిస్టమ్ పెరిగింది. మైక్రోవేవ్ సిస్టమ్ ఏంటి, సపోజ్ ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా, సుభాష్ పాలేకర్ గారు మహోత్తమైనటువంటి మంచిగా ఏది ప్రకృతి వ్యవసాయం ప్రమోట్ చేశారు. ఆవు మూత్రము, మూత్రంలో ఏంటంటే బయలాజికల్ బ్యాక్టీరియా సేవ. ఆ రోజు ప్రతి ఇంట్లో గేదెల మూత్రం కానీ ఆవుల మూత్రం కానీ లేదా ఏదైనా కానీ అది కూడా బయలాజికల్. ఆ బయలాజికల్ మూత్రాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసాము, దిబ్బలు వేసాము, అది ఆటోమేటిక్ డికంపోజ్ అయింది. ఈరోజు అక్కడ డికంపోజ్ న్యాచురల్ గా అయ్యే సిస్టమ్ని ఈరోజు సైంటిస్టులు ఏం చేస్తున్నారు, అక్కడ సిస్టమ్ లేదు కాబట్టి, అంటే అక్కడ ఎరువు లేదు కాబట్టి ఈరోజు ల్యాబ్లో తయారు చేసి దానికి ఒక పేరు పెట్టాం, డికంపోజ్ బ్యాక్టీరియా దాని చెప్పేసేసి రైతులకు డికంపోజ్ చేయండి అని. ఉన్నది పాతదే, ఇక్కడ కొత్తది ఏదో ఒకటండి. సృష్టిలో ఎవరు సృష్టించేది లేరు, నాశనం చేసేది లేదు, దాని రూపమే మారుతుంది. ఇక్కడ ఒక చెట్టు అయినా ఒక మనిషి అయినా ఒక జీవి అయినా కొత్తగా సృష్టిలోకి వచ్చేది లేదు, ఒక సృష్టించి బయటికి వెళ్ళేది లేదు, దాని యొక్క పరివర్తన మారటం తప్పితే అంతా శాశ్వతం. ఇది నేను నమ్మిన సిద్ధాంతం అండి. మేము చూస్తున్నాం అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా 1 లక్షల నుంచి 2 లక్షల మంది రైతులు మా సిస్టమ్ను ఫాలో అవుతున్నారు. ఈ కొత్త సిస్టమే కాదండి, మేము కొత్తగా కనిపెట్టాను కూడా చూడట్లేదు. సార్ మరి కొంతమంది రైతులు బయోలాజికల్ బ్యాక్టీరియా ఏం వాడకూడదు, కాకపోతే వస్తే గ్రోత్ తొందరగా ఉండదు, వచ్చినా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు, దాన్ని మీరు ఎంతవరకు అదే అదే మేడం బయోలాజికల్ అదే అంటే డివైడ్ చేశాం కాబట్టి ఈ ప్రాబ్లం. ఇందాక చెప్పాను కదా ఆవు మూత్రంలో ఏముంటుంది, బయోలాజికల్ సిస్టమే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఆవు మూత్రంతో లేదు ఆవు పెండ, పెండతోటి పెడకలు తయారు చేసి దాన్ని కాలించోడు ఉద్యమంటే కాలి మార్పంత పోతుంది. అది ఎవరు తెలిసిందే, పాత రోజు చిన్న బొగ్గు పెట్టి ఉద్యోగాలు, ఇవన్నీ పాత పద్ధతులే. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో 2 కళ్ళు, సేంద్రియము రసాయనం. పోనీ రసాయన ఫర్టిలైజర్ వాడారు, రసాయన ఫర్టిలైజర్ కూడా మొక్క తీసుకోవాలి అంటే ఏంటది, సేంద్రియ కర్మం కావాల్సిందే. సేంద్రియ కర్మం లేకుండా రసాయన ఎరువుల యొక్క ఉపయోగం ఉందని ఏ సైంటిస్ట్ అని చెప్పగలరా, లేదు కదా. పోనీ రసాయన ఎరువుల ద్వారా సేంద్రియ కర్మం ఉత్పత్తి ఏదైనా పరిస్థితి ఉందా, లేదు. కాబట్టి ఏంటి, ఖచ్చితంగా రసాయన ఎరువులకి తోడుగా లేదా కలిపైనా సరే సేంద్రియ ఎరువుల రూపంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము అదే చేస్తున్నాం, రసాయన ఎరువులు డిక్రీజ్, ఎప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి రసాయన ఎరువులు వద్దంటున్నాం. మొదట మా అలవాటు చేసింది కూడా మనమే, ఎందుకోసం దిగుబడి రావాలని. ఈరోజు ఏంటంటే భూమి తన యొక్క స్థితిని కోల్పోయింది, ఆ స్థితి మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా రసాయన ఎరువులు తగ్గించుకొని సేంద్రియ జీవన ఎరువులు వాడితేనే రైతుకి మనుగడ సాధ్యం, లేకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సిందే. సో మీరు అంటుంది కార్బన్ పర్సంటేజ్ సాయిల్ లో తగ్గటం వల్ల ఇది సాయిల్ అనేది ఇన్ఫర్టైల్ గా తయారవుతుంది, అంటే నిర్జీవంగా తయారవుతుంది. సో ఆ ఏది ఎక్కువ వాడటం వల్ల కార్బన్ పర్సంటేజ్ అనేది తక్కువ, ఎందుకంటే పూర్వకాలంలో కార్బన్ పర్సంటేజ్ అంతా బాగానే ఉంది, ఫర్టైల్ గా ఉన్నాయి సాయిల్స్. ఇప్పుడు రైతు ఏది కొత్తగా నేలకు అలవాటు చేయటం వల్ల ఆ కార్బన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏది అనేది దానికంటే ఇప్పుడు మేము డైరెక్ట్ గా మేము నాక్రో, మా ప్రొడక్ట్ ఉంది నాక్రో ఉపయోగిస్తున్నాము, దాంట్లో ఆర్గానిక్ కార్బన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే మీకు అది చెప్పాలంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, పాత రోజుల్లో మనకు తెలియకుండా కట్టెల పొయ్యితోటి మనం నీళ్ళు కాసుకునేవారు, ఆ కట్టెలు కాలగా వచ్చే బూడిదలో తీసుకెళ్ళి దెబ్బలేస్తే ఆ దెబ్బలు తీసుకెళ్ళి చేలేస్తే వచ్చేది సేంద్రియ కార్బన్. రైతు తెలియకుండా సేంద్రియ కార్బన్ వాడాడుగా ఆర్గానిక్ కార్బన్, ఆర్గానిక్ డెవలప్ అయిందంటే ఎక్కడి నుంచి, ఆకాశం నుంచే ఓడిపడాల. ఇప్పుడైంది ఆ స్థితి లేదు కాబట్టి, అంటే మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మీరు గేదెలు కొనండి లేకపోతే మీరు వ్యవసాయం చేయండి అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మాకు ఎక్కడి నుంచి బయటకు ఇంపోర్ట్ చేసుకొని ఏదైతే బొగ్గు ద్వారా సేంద్రియ కార్బన్ డైరెక్ట్ గా మేము పంటకి ఇస్తున్నాం, అంటే సాయిల్ కి. ఎప్పుడైతే సాయిల్ సేంద్రియ కార్బన్ ఇవ్వడం జరిగిందో, ప్లస్ అట్ ది సేమ్ టైం హ్యూమిక్ ఫలువిక్ సీవిడ్ కాంబినేషన్స్ తోటి ఈ కాంబినేషన్ మేము రీసెర్చ్ తయారు చేసి ఏ క్రాప్ కి ఎంత అయితే మోతాదు సరిపోతుందో, అంటే ఇక్కడ ఒకటి మేడం,
ఎంత ఇచ్చినా భూమి తీసుకుంటుంది. అట్లా చెప్పేసి రైతు పెట్టుబడి ఎక్కువ పెట్టలేదు. పంటను బట్టి, పంటకు వచ్చే దిగుబడిని బట్టి మనం వ్యవసాయం చేయాలి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రతి రైతు కూడా అతను పండించే పంటని వ్యవసాయం వ్యాపారం లాగానే భావించాలి. అంటే ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత దిగుబడి వస్తుంది, ఈ దిగుబడికి వచ్చి అమ్మగా వచ్చేటువంటి లాభం ఎంత, ఈ మూడు క్యాల్కులేషన్ చేసుకోగలిగినప్పుడే రైతు సస్టైనబిలిటీ కాగలదు. సో ఇప్పుడు మీరు దిగుబడి గురించి, ఐ మీన్ పెట్టుబడి గురించి మాట్లాడారు. సో రైతు ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు ఇవి వాడటం వల్ల ఏమైనా దిగుబడి అంటే పెట్టుబడి ఏమైనా తగ్గుతుందా? తగ్గుతున్నాడు. ఎందుకంటే 30-40% పెట్టుబడి మొదటి సంవత్సరం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రసాయన ఎరువులు వాడి ఆ భూమి యొక్క స్థితిని మార్చుకోవడం, అంటే ఇన్యాక్టివ్ ఫామ్ లోకి వెళ్ళిపోయింది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అందరు చెప్పేది డిఏపి ఉంది. డిఏపి మొక్క ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తీసుకోదు. దట్ ఈస్ అ కాన్స్టెంట్ ఎలిమెంట్. కాన్స్టెంట్ ఎలిమెంట్ ఏంది, మొక్క దగ్గరకి భాస్వరం వెళ్ళదు, భాస్వరం దగ్గరకే మొక్క వేరు వెళ్ళాలి. ఆ వెళ్ళినంతలో తీసుకుంటే రిమైనింగ్ అందరూ స్టోరేజ్ అయి ఉంటుంది. దానికి బ్రేక్ చేస్తుంది మనం ఇచ్చేటువంటి నాక్రో అనేది శక్తి అనేటువంటి లిక్విడ్. ఎప్పుడైతే భూమిని మొత్తాన్ని డిజాల్వ్ చేయటం వల్ల ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా యాక్టివ్ ఫామ్ లోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే ఉపయోగం లేకుండా ఉన్నటువంటి ఎరువు అంతా కూడా ఉపయోగపడటం వల్ల మొక్క ఈజీగా తీసుకుంటుంది. దానివల్ల రైతు 10% పెట్టుబడి పెడితే అతని భూమిలో ఉన్నటువంటి 30-40% కూడా ఒక 15% ఉపయోగంలోకి వస్తుంది. దానివలన అతని యొక్క దిగుబడికి ఎటువంటి తేడా రాదు. అది మాత్రం.